తలుపు తట్టిన ప్రేమ కథ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటుంది. స్కూల్లో, కాలేజ్లో, ఇంటి పక్కన, పక్క ఊళ్ళో, సినిమా హాల్లో, బస్ స్టాప్లో, ఇలా ఎక్కడో ఒక చోట ప్రేమ తలుపులు తాడుతూనే ఉంటుంది. ఈ తొలి ప్రేమ అనుభవం కొందరికి మధుర అనుభూతి పంచితే మరికొందరికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అయితే తన లైఫ్లో కూడా క్యూట్ లవ్ స్టోరీ ఉందని చెప్పింది బిగ్ బాస్ బ్యూటీ బిందు మాధవి. తన ఫస్ట్ లవ్ని బిగ్ బాస్ హౌస్లో రివీల్ చేసింది. ప్రతిరోజు నాన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్ళేదాన్ని. నాకు ఒక స్కూటీ ఉండేది, దాని మీదే వెళ్ళేదాన్ని. అక్కడ ఒక అబ్బాయి పేరు చెప్పట్లేదు, జస్ట్ ఆర్. ఏం పేరు అని మీరు ఊహించుకోండి, మీ ఇష్టం. అక్కడ ఆ అబ్బాయి పరిచయం కాలేదు, కానీ రోజు నా స్కూటీ మీద ఒక ఫ్లవర్ కానీ, ఒక చిన్న బొమ్మ కానీ, చిన్న లెటర్ కానీ ఏదో ఒకటి వదిలేసి వెళ్ళేవాడు. మొదటిసారి అలాంటి అనుభూతి కలగటం, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. తను ఎవరో తెలియకపోయినా రోజు బ్యాడ్మింటన్ ఆడి వచ్చిన తర్వాత ఆసక్తిగా చూసేదాన్ని, ఈరోజు ఏం పెట్టి ఉంటాడు అని. అలా చిన్న చిన్న గిఫ్ట్స్ ఎప్పుడు స్కూటీ మీద ఏదో ఒకటి పెట్టి వెళ్ళేవాడు. అలా మొదలైన మా పరిచయం అతనిపై ఇష్టం పెరిగేట్టు చేసింది. మొత్తానికి ఒకరోజు తనని కలిశాను. తనతో అన్ని మొదటిసారి. నన్ను బయటకు తీసుకెళ్లడం, అప్పటి వరకు సినిమాల్లో ఊహల్లో ఊహించుకునేటువన్నీ అతనితో ఎక్స్పీరియన్స్ చేశాను. అప్పటి వరకు ఇంట్లో తప్ప బయట ఎక్కడ ఎవరి దగ్గర ఏమీ ఎక్స్ప్రెస్ చేయడం రాని నాకు అప్పటి నుంచి బయటి వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేయడం అలవాటైంది. నా పర్సనాలిటీ నాకు అతని ద్వారానే తెలిసిందనిపిస్తుంది. అది నిజంగా గ్రేట్ బాండింగ్. ఐ థింక్ ఫస్ట్ లవ్ స్టోరీస్ చాలా వరకు బ్రేకప్తోనే ఎండ్ అవుతుంటాయి, కానీ నా ఫస్ట్ లవ్ స్టోరీలో మంచి విషయం ఏంటంటే నేను ఇండిపెండెంట్గా ఉండాలని నాకు నేర్పించింది అతనే. ఇప్పుడు అతను వేరే వాళ్లతో ఉండొచ్చు, కానీ మంచి మెమొరీస్ అయితే నాకు మిగిలాయి అని తన ఫస్ట్ లవ్ని రివీల్ చేసింది బిందు మాధవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.